కృష్ణా జిల్లా పెనుగంచి ప్రోలు లక్ష్మీ తిరుపతమ్మ ఆలయంలో అమ్మవారి ఆదాయానికి గండి కొట్టే చర్యలకు అధికారులు సై అంటున్నారు. ప్రతి సంవత్సరం రైతులకు ఇచ్చే భూములపై పెద్దల కన్ను పాడటంతో రైతుల లీజు అమాంతంగా పెంచి అందుబాటులో లేకుండా చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. అధికారుల చర్యల కారణంగా ఆలయ భూములు బీడు భూములుగా మారాయి. జగ్గయ్యపేట నియోజకవర్గంలోని పెనుగంచి ప్రోలు శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి ఆలయ భూములు బీడు భూములుగా మారాయి. స్వామివారికి చెందిన 40 ఎకరాల పంట భూమిని ఇప్పటి వరకు కౌలుకి ఇవ్వకపోవటంపై రైతులు విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే 8 సార్లు టెండర్లకు పిలిచిన అధికారులు రైతులకు అందుబాటులో లేకుండా చేసి రాజకీయ నాయకులు ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అమ్మవారి భూములపై కన్నేసిన రాజకీయ నేతలు అధికారులతో కలిసి రైతులను మోసం చేస్తున్నారని, దీంతో అమ్మవారి ఆదాయానికి భారీగా గండి పడుతుందని రైతులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. రైతులకు అందుబాటులో లేకుండా టెండర్లను అధికారులు పిలుస్తూ వ్యూహం ప్రకారం తమకు అందుబాటులో లేకుండా చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వేలం పాటలో అధిక మొత్తంలో ధరలు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ మొత్తానికి రైతులెవరు మొగ్గు చూపకపోతే మరలా టెండర్లను పిలిచి బడాబాబులకు కట్టబెట్టే ఆలోచనలో ఉన్నారు ఆలయ అధికారులు. అధికారుల నిర్లక్ష్యం వల్లే నెలలు గడుస్తున్నా పంట భూమి సాగుకు ఇవ్వడం లేదు. చుట్టుపక్కల పంట పొలాల్లో పంట సాగు చేసి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు అమ్మవారి పంట భూమి కౌలుకు ఇవ్వకపోవటంపై పలువురు రైతులు ఆవేదన చెందుతున్నారు. 18 ఎకరాల పొలాన్ని పోయిన సంవత్సరం నుంచి ఇప్పటిదాకా దాన్ని కదిలించేవాడు లేరు. పాట పెట్టమంటే పోగానేమో 1 లక్ష రూపాయలు డిపాజిట్ అంటారు ఒక్కో ఫ్లాట్కి. ఫ్లాట్ 3 ఫ్లాట్లు 3 లక్షలు డిపాజిట్ కట్టి ఎవడు పాడకుండా ఇప్పటికల్లా ఆగిపోయింది. అంతా పైర్లు వేసుకున్నా కూడా ఉపయోగం లేకుండా ఊకినే ఉంటుంది. ఉద్యోగస్తులు అడిగితేనే మాకు ఒకసారి కరోనా వచ్చింది ఆకలి ఉన్నారు, తర్వాతనే మళ్ళా పోయి అడిగినా కూడా 1 లక్ష రూపాయలు డిపాజిట్ ఆయన రాసిపోయింది కాబట్టి అదే జరగాలని అంటున్నారు. అట్టయితే అది ఎవరు ముందుకు రావట్లా పాట పాడట్లేదు. అది పొలాన్ని ఖాళీగా ఉంచి నాయకులు, ఊళ్ళో నాయకులు, దేవస్థానం అధికారులు వీళ్ళంతా కుమ్మక్కై ఏదో ఒక తక్కువ రేటుకి ఒకళ్ళకి కట్టబెట్టాలని చూస్తున్నారు. అది చూస్తే మళ్ళీ డబ్బులు రావు, దేవస్థానానికి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి మేము చెబుతున్నాం. ఈ దేవస్థానంకి ఉన్న భూమిని పాట పెడితే 7 ప్లాట్లు ఏమోని మాకు పబ్లిక్ ఆప్షన్లో వెళ్ళాయి. ఇంకా 8 ప్లాట్స్ 41 ఎకరా 27 సెంట్లు మిగిలిపోయి ఉంది. దీని మీద ఇప్పటిదాకా మేము 8 సార్లు పబ్లిక్ ఆప్షన్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ వివరాలు పత్రికాముఖంగా ప్రకటన కూడా చేసాము, దండార మార్గంగా తెలియజేశాము. అయినప్పటికీ కూడా రైతులు ముందుకు రావటం లేదు. ఇందులో విషయం ఏంటని మేము గ్రహిస్తే, వీళ్ళు సంవత్సరాలకు మొత్తం మాకు జీవో నెంబరు 426 ప్రకారము ఓ సంవత్సరం తాలూకు శిస్టు ముందుగా వసూలు చేసి పాట కండక్ట్ చేయమని చెప్పేసి మాకు డైరెక్షన్స్ ఉన్నాయి. ఆ డైరెక్షన్స్ ప్రకారము వాళ్ళు రైతులు ముందుకు రావడానికి ఇష్టపడటం లేదు. ఈ విషయం మా పై అధికారులకు చెప్పి వాళ్ళ దగ్గర నుండి ఎగ్జామిషన్ వచ్చిన తర్వాత ఇచ్చేస్తాము. అయినప్పటికీ మేము 50,000 రూపాయలు కట్టమని చెప్పేసి ముందుగా కూడా చెప్పడం జరిగింది. అందుకు కూడా వాళ్ళు సుముఖంగా లేరు. వాళ్ళందరూ రైతులు ఏంటంటున్నారంటే పంట అయిపోయిన తర్వాత మేము మొత్తం చెల్లిస్తామని చెప్పేసి మాకు తెలియజేస్తున్నారు. ఇక్కడే క్లాష్ వచ్చింది. ఇందువల్ల ఏమని మాకు 41 ఎకరా 27 సెంట్లు పెండింగ్లో పడ్డాయి.